Are you ready? పరిస్థితులు తారుమారైనప్పుడు దేవుని యందు విశ్వాసముంచగలవా? పరిస్థితులు తారుమారైనప్పుడు దేవుని యందు విశ్వాసముంచగలవా? ఈ రోజున యేసయ్యను నమ్ముకున్నాం, బాప్టిజం తీసుకున్నాం, 5 సంవత్సరాల విశ్వాసి, 7 సంవత్సరాల విశ్వాసి, 45 సంవత్సరాల విశ్వాసి, 2 నెలల విశ్వాసి, 6 నెలల విశ్వాసి, 8 నెలల విశ్వాసి, 1 సంవత్సరం విశ్వాసి, 50 సంవత్సరాల విశ్వాసి, 100 సంవత్సరాల విశ్వాసి. ఈరోజు ఒక మాటగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను అడిగేది, ఆశించినట్లు జరగట్లా, ఊహించినట్లు జరగట్లా, అది నీ ఇంట్లో జరగట్లా, మొత్తం తారుమారైపోతుంది. అటువంటప్పుడు ప్రజలు ఏమంటారు తెలుసా? ఏం దేవుడా 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 అంటావేంటమ్మా, ఇంకేం దేవుడు దేవుడా దేవుడా అంటావేంటమ్మా. అలాంటప్పుడు నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచగలవా? లేదు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను నిలబెడతాడు, దేవుని ఎందు విశ్వాసం ఉంచగలవా? ఇశ్రాయేలు ప్రజలు బబిలోను దేశం నుండి యెరూషలేముకి వెళ్తున్నారు. యెరూషలేముకి వెళ్తుండగా వీరి దగ్గర ఉన్నవన్నీ దోచుకోవడానికి, వారి పిల్లలను తీసుకెళ్ళిపోవడానికి, వాళ్ళ కన్యకలను వాళ్ళ భార్యలను తీసుకెళ్ళిపోవడానికి శత్రువులు సిద్ధంగా ఉన్నారని ఆ విషయం తెలగానే వాళ్ళు ఎంత ఆశతో వెళ్తున్నారో తెలుసా? మళ్ళా మేము మందిరానికి వెళ్ళబోతున్నాం, మళ్ళా మందిరం కట్టబడి ఉండటం మేము చూడబోతున్నాం, ఎన్నో స్వప్నాలతో ఎన్నో ఆశలతో వెళ్తున్నారు. అన్నీ ఏమైపోయినాయి? తారుమారైపోయినాయి. అన్నీ తారుమారైపోయినప్పుడు ఎజ్రా అన్న నాయకుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? మళ్ళా రాజు దగ్గరికి వెళ్దాం, మళ్ళా రాజు దగ్గరికి వెళ్దాం. అటువంటప్పుడు ఎజ్రా అంటున్నాడు, మళ్ళా వెళ్ళొద్దు, ఏ దేవుడైతే బయటికి నడిపించాడో ఆ దేవుడు మనల్ని నిలబెడతాడు, ఆ దేవుడు మనల్ని కాపాడతాడు. ఇప్పుడు ఆమె అనాలి, ఆ ఎజ్రా నిలబడటం వలన మిగతా వాళ్ళు కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచారు. ఈరోజు నేను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నీ ఇంట్లో నిన్ను ఒక ఎజ్రాగా దేవుడు చూస్తున్నాడు, మన సంఘములో నిన్ను ఒక ఎజ్రాగా చూస్తున్నాడు, నీ వ్యాపారంలో నిన్ను ఎజ్రాగా చూస్తున్నాడు. పరిస్థితులన్నీ తారుమారైపోయినప్పుడు ఒక తల్లి నిలబడాలి ఎజ్రాలాగా, ఒక నాన్న నిలబడాలి ఎజ్రాలాగా, ఒక తమ్ముడు నిలబడాలి ఎజ్రాలాగా, ఒక నాన్న నిలబడాలి ఎజ్రాలాగా, ఒక దైవజనుడు నిలబడాలి ఎజ్రాలాగా. దేవుడు మనం నిలబెడతాడు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసగా ఉన్నారు. బానిసగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్త దేశం నుండి బయటికి రాగా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. వాళ్ళు ఆశించినట్టు జరగల, ఎప్పుడూ ఊహించలా ఎర్ర సముద్రం అడ్డొస్తుందని ఆశించింది జరగకపోవటం వలన వాళ్ళ పరిస్థితులు ఏమైపోయినాయి? తారుమారైపోయినాయి. అందరూ అన్నమాట ఏంటి తెలుసా? అందరూ అన్నమాట ఏంటంటే, మళ్ళా ఐగుప్త దేశానికి వెళ్ళిపోదాం, మళ్ళా ఐగుప్త దేశానికి వెళ్ళిపోదాం, మళ్ళా ఐగుప్త దేశానికి వెళ్ళిపోదాం. మోషే అన్న నాయకుడు, దేవుడు ఏర్పాటు చేసిన మోషే అన్న నాయకుడు అన్నాడు, వద్దు, ఏ దేవుడైతే బయటికి నడిపించాడో ఈ ఎర్ర సముద్రం విషయంలో కూడా అద్భుతం చేయగలడు. అక్కడి నుండి బయటికి రాగానే చేదునీళ్ళు ఎదుర్కొన్నారు. చేదునీళ్ళు ఎదుర్కోగానే కొంతమంది అన్న మాట ఏంటి తెలుసా? మళ్ళా వెనక్కి వెళ్ళిపోదాం, మళ్ళా వెనక్కి వెళ్ళిపోదాం. కానీ మోషే అన్న నాకు నిలబడానో తెలుసా? ఏ దేవుడైతే ఎర్ర సముద్రం దాటించాడో ఈ సమస్య కూడా దాటిస్తాడు. చేదునీళ్ళు దాటిపోగానే ఆహారం లేదు, మనకు ఆహారం లేదు, మళ్ళీ వెళ్ళిపోదాం, మళ్ళా వెనక్కి వెళ్ళిపోదాం, మళ్ళా వెనక్కి వెళ్ళిపోదాం. కానీ మోషే అన్న నాకు నిలబడి అన్నాడు, ఎర్ర సముద్రంలో అద్భుతం చూశాం, చేదునీళ్ళు అద్భుతం చూశాం, ఇక్కడ కూడా మనం అద్భుతం చూడబోతున్నాం. నీళ్లు లేని స్థలానికి వచ్చారు, మళ్ళా మన వెనక్కి వెళ్ళిపోదాం, మళ్ళా మన వెనక్కి వెళ్ళిపోదాం, మళ్ళా మన వెనక్కి వెళ్ళిపోదాం. కానీ మోషే అన్న నాకు నిలబెట్టి అన్నాడు, ఏ దేవుడైతే ఎర్ర సముద్రం నుండి బయటికి నడిపించాడు, చేదు నీళ్ళు నుండి బయటికి నడిపించాడు, ఏ దేవుడైతే మన ఆహార సమస్యను బయట నడిపించాడు, మన దప్పికను కూడా ఆయన తీరుస్తాడు. ఒక మోషే నిలబడ్డాడు. ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నిన్నొక మోషేగా దేవుడు చూస్తున్నాడు, నిన్నొక మోషేగా దేవుడు చూస్తున్నాడు, నిన్నొక మోషేగా దేవుడు చూస్తున్నాడు. నువ్వు నిలబడాలి. పరిస్థితులు తారుమారైపోతున్నప్పుడు, నిలబడటానికి మార్గం లేనప్పుడు నువ్వు నిలబడితే ఎర్ర సముద్రాలు పాయలవడం చూడబోతున్నావు. ఇప్పుడు ఆమెన్ అనాలి. నువ్వు నిలబడితే నీ ఇంట్లో ఉన్న చేదు మధురం అవడం చూడబోతున్నావు. నువ్వు నిలబడితే నువ్వు ఎప్పుడు తినలేని తిండి నువ్వు తినబోతున్నావు. నువ్వు నిలబడితే నీకు బండలో నుండి నీళ్ళు వచ్చినట్లుగా ముయ్యబడిన చోటు నుండి నీకు బా దీవెన బయట తీసుకురాబోతున్నాడు. దీవెన బయట తీసుకురాబోతున్నాడు. ఆయన ఎండిపోయిన స్థలం నుండి దీవెన తీసుకురాబోతున్నాడు. నీళ్లు రాని చోటు నుండి నీళ్లు రప్పించాడు. దీవెన రాని చోటు నుండి దీవెన రప్పించబోతున్నాడు. ఎజ్రా నిలబడ్డాడు, మోషే నిలబడ్డాడు, నువ్వు కూడా నిలబడాలి. ఈరోజు నేను ఎలాగైతే ఎజ్రా గురించి చెప్పానో సరిపోలేదు, నేను ఎలాగైతే ఎజ్రా గురించి చెప్పానో
మోషే గురించి చెప్పాను, మీ పిల్లలు చెప్పాలి, దేవుడి తర్వాత మా అమ్మ నిలబడింది, దేవుడి తర్వాత మా నాన్న నిలబడ్డాడు, ఈ దీవెనలన్నీ మా అమ్మ నాన్న నిలబడటం వలనే, దీని వెనకాల దేవుని హస్తం ఉంది. ఇక్కడ కూర్చున్న కొంతమందిని పరిశుద్ధాత్మ దేవుడు వివేచించి నాతో చెప్తున్నాడు, ఎందుకు భక్తి మళ్ళా వెనక్కి వెళ్ళిపోదాం, ఎందుకు మళ్ళా విగ్రహారాధనకి వెళ్ళిపోదాం, ఎందుకు మళ్ళా పాప మార్గానికి వెళ్దాం, ఎందుకు చెడు మార్గానికి వెళ్దాం. దేవుడు నన్ను నిలబెట్టి నీతోనేది, వద్దు, దేవుని మీద విశ్వాసం ఉంచు, కొన్ని మార్గాలను చూడబోతున్నా. పరిస్థితులు తారుమారైనప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచగలవా? మార్తా, మరియా, లాజర్ ఎన్నో ఆశలతో యేసయ్యని వాళ్ళ ఇంటికి తెచ్చుకున్నారు. అందుకు తెలుసా, వారిన్నది యేసయ్య ఆ ఇంటికి వెళ్ళాడు, చనిపోయిన పాప తిరిగి లేచింది. యేసయ్య ఆ ఇంటికి వెళ్ళాడు, జక్కయ్య అన్న దుర్మార్గుడు మారుమనిసి పొందాడు. యేసయ్య ఆ ఇంటికి వెళ్ళాడు, ఆ ఇంట్లో పక్షవాయురాలు స్వస్థ పొందాడు. యేసయ్య ఆ ఇంటికి వెళ్ళాడు, ఆ అత్తగారికి జ్వరం తగ్గింది. యేసయ్య ఆ ఇంటికి వెళ్ళాడు, అద్భుతాలు జరిగినాయి. అందువలన మా ఇంటికి వస్తే అదే జరిగిద్ది అనుకున్నారు, కానీ వాళ్ళింట్లో జరగల. తమ్ముడు మరణించాడు, అన్ని పరిస్థితులు ఏమైపోయినాయి, తారుమారైపోయినాయి. ఆ పక్కన వాళ్ళు అంటున్నారు, ఏం దేవుడా మా దేవుడా దేవుడా అంటావు నువ్వు, ఏం యేసయ్యమ్మా యేసయ్య యేసయ్య అంటావు. కానీ అటువంటి టైంలో దేవుని ఎందు విశ్వాసం ఉంచగలవా? కదిలిపోతున్నాను, ఇక నిలబడలేను, ఇక అయిపోయింది, ఇక కదలలేను, కదిలిపోతున్నా, నిలబడలేను. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నువ్వు నిలబడిన స్థలమే ఆధారం లేకుండా అయిపోయింది. అటువంటి స్థితిలో దేవుని ఎందు విశ్వాసం ఉంచగలవా? మార్తా, మరియలు యేసయ్య రాగానే అన్న మాట ఏంటి తెలుసా, తమ్ముడు సమాధి కార్యక్రమం అయిపోయి కుళ్ళిపోయి వాసన కొడుతుండగా ఈ ఇద్దరు అంటున్న మాట, యేసయ్య ఎప్పటికైనా నువ్వు అద్భుతం చేయగలవయ్యా, ఈవెన్ నౌ ఇప్పటికైనా నువ్వు అద్భుతం చేయగలవయ్యా. ఈ రోజున నజరేయుని యేసు నామములో మొత్తం నీ చేయి దాటిపోయింది, ఇక మొత్తం పరిస్థితులన్నీ అయిపోయినాయి. నీ నోట్ల నుండి రావాల్సిన మాట ఇదే, అంత అయిపోయింది కాదు, ఆమేనండి, సరిపోలా, అంత అయిపోయింది కాదు, ఇక లాభం లేదని కాదు, ఎప్పటికైనా నువ్వు అద్భుతం చేయగలవయ్యా. హల్లెలూయా. షునేమీరాలు, దేవుడు ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక బాబునిచ్చాడు, ఆ బాబు మరణించాడు, పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. దేవునితో ఒక మాట అంది, అంటే భక్తుడితో ఒక మాట అంది, నేను అడిగానా పిల్లలు కావాలని, నేనేమన్నా పిల్లలు కావాలనా అడిగానా, నువ్వు ప్రార్థన చేసావు, భార్యాభర్తలైన నన్ను నా భర్తని దేవుడు జ్ఞాపకం చేసాను, బిడ్డనిచ్చాడు, ఇచ్చినట్టు ఇచ్చి మొత్తం పోయింది, నా కుమారుడు చనిపోయాడు, నా పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. అటువంటప్పుడు కూడా బాబుని పాస్టర్ గారు ఉండే గదిలో, ప్రవక్త ఉండే గదిలో ఆ మంచం మీద పరుని పెట్టి తాళం వేసి బయటికి వెళ్తుంటే, భర్త అడిగాడు, ఎక్కడికే, చచ్చిపోవడానికి వెళ్తున్నావా, చచ్చిపోవడానికి వెళ్తున్నా, దైవజనుడి దగ్గరికి వెళ్తున్నా, ఆయన ఏం చేస్తాడమ్మా, ఆయన కూడా మనిషే, ఇప్పుడు దేవుడా దేవుడా అనకూడదు, మన పని మనం చూసుకోవాలి. అయినా దేవుని అంత విశ్వాసం వచ్చింది, దైవజనుడికి వెళ్ళి సమస్య చెప్పింది, ఒకటోసారి ప్రార్థన చేశారు సక్సెస్ అవ్వాలా, మళ్ళా ప్రార్థన చేశాడు వచ్చి ఏలీషా సక్సెస్ అవ్వాలా, రెండోసారి సక్సెస్ అవ్వాలా, మూడోసారి సక్సెస్ అయింది, అయినా వదిలిపెట్టలా, నీ యందు నేను విశ్వాసం ఉంచా. పరిస్థితులన్నీ తారుమారైపోతున్న నీ ఇంట్లో నా దేవుడు ఒక అద్భుతం చేయాలి, మృతం చెందిన కుమారుణ్ణి తిరిగి బతికించేటట్టు చేయగలిగిన దేవుడు, సరిపోలా, మరణించిన కుమారుణ్ణి తిరిగి లేపగలిగిన దేవుడు, నీ ఇంటిలో ఒక చిగురును చూపించగలడాయన, నా దేవుడు నీ ఇంటిని చిగురించగలడాయన, చిగురించేటట్టు చేయగలడాయన. వెంటనే వీళ్ళు అన్నమాట ఏంటి తెలుసా, ఎవరు, ఎజ్రా కింద ఉన్న వాళ్ళందరూ, ఎజ్రా కింద ఉన్న వాళ్ళందరూ అన్నమాట ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళొద్దు తెలుసా, యెరూషలేముకి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్దాం, రాజుగారి దగ్గరికి వెళ్దాం, రాజుగారి దగ్గరికి వెళ్ళి కాల్బలాన్ని అడుగుదాం, సైన్యాన్ని అడుగుదాం, అప్పుడు మనం క్షేమంగా ఎక్కడికి వెళ్ళొచ్చు, యెరూషలేముకి వెళ్ళొచ్చు. ఆ ప్రాంతం వాళ్ళ ద్వారా మనకి ఇబ్బంది ఉండదు, ఈ ప్రాంతం ద్వారా ఇబ్బంది ఉండదు, ఆ ప్రాంతం ద్వారా ఇబ్బంది ఉండదు, ఈ ప్రాంతం ద్వారా ఇబ్బంది ఉండదు, ఆ ప్రాంతం ద్వారా ఇబ్బంది ఉండదు, ఈ ప్రాంతం ద్వారా ఇబ్బంది ఉండదు. ఐడియా మంచిదే, మంచి వ్యక్తులు చెడు సలహాలు ఇస్తుంటారు, ఎవరు, మంచి వ్యక్తులు
చెడు సలహాలు ఇస్తారు. ఇది మంచి వ్యక్తిలా కాదా? కానీ ఏమిచ్చారు? చెడు సలహాలు ఇచ్చారు. బ్యాడ్ అడ్వైస్ ఫ్రమ్ గుడ్ పీపుల్. మంచి వ్యక్తులే కానీ చెడు సలహా ఇచ్చారు. మళ్ళా వెళ్దాం అనగానే ఎజ్రా అన్నమాట నాతో పాటు చెప్పండి, నాకు సిగ్గు తోచుచున్నది అనగానే మిగతా వాళ్ళు అంటున్నారు, అన్న దీంట్లో కాల్బలం కావాలి, నాకు సెక్యూరిటీ కావాలని అడగటంలో సిగ్గేముందన్న, వాళ్ళు చంపుతారు. అందువలన మనం ఏమడుగుతున్నాం? ప్రొటెక్షన్ అడుగుతున్నాం, దాంట్లో సిగ్గేముందన్న. అనగానే నెహెమ్యా అన్నాడు, ప్రొటెక్షన్ అడగటంలో సిగ్గేమి లేదు, ప్రొటెక్షన్ అడగటంలో ఏ తప్పు లేదు, పోలీస్ ఫోర్స్ని అడగటంలో ఏ తప్పు లేదు, ప్రొటెక్షన్ కొరకు బ్లాక్ కమాండోస్ పెట్టుకోవటంలో ఏ తప్పు లేదు, నీ భద్రత కొరకు బాక్సర్లని ఆ మొత్తం చుట్టూ పెట్టుకోవటం ఏ తప్పు లేదు. కానీ ఎందుకు నాకు సిగ్గు తోచుతున్నా చెప్పనా? నేను ఆల్రెడీ రాజుతో చెప్పా, రాజు అడిగాడు మీరు ఎక్కడి నుండి అక్కడికి వెళ్తే దారిలో ఉన్నవాళ్ళు మాటృగాండ్లు దొంగలు మిమ్మల్ని దోచుకుంటారేమో, సైన్యం కావాలని అడిగాడు. నేనేమన్నాను తెలుసా? నా దేవుడు ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. నా దేవుడు నన్ను కాపాడతాడు, మా ప్రజల్ని కాపాడతాడన్న. అంత మాట చెప్పి సరిపోలా, అంత మాట చెప్పి తలదించుకొని నాకు సహాయం కావాలి అంటే నాకు సిగ్గు తోచుచున్నది. మీరు కూడా చెప్పండి, యేసునామలో యేసునామలో నాకు సిగ్గు తోచుచున్నది. మన మందిరానికి వస్తున్న భార్యాభర్తలు 21 సంవత్సరాలు వాళ్ళకి పిల్లలు లేరు. 21వ సంవత్సరమున దేవుడు ఒక మంచి ఆడపిల్లలనిచ్చాడు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్న సంతోషం చూడండి ఎలా ఉంటుందో, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆనందం చూడండి. ఇక నాన్న దించడో, ఎప్పుడు వచ్చిడా, అసలు ఆయనకున్న ఆనందం మామూలు కాదు, ఆ తల్లికున్న ఆనందం మామూలు కాదు, అత్త మామలకున్న ఆనందం మామూలు కాదు, అమ్మ నాన్నలకున్న ఆనందం మామూలు కాదు. ఎన్ని సంవత్సరాల తర్వాత పాప పుట్టింది? 21 సంవత్సరాల తర్వాత పాప పుట్టింది. 2వ సంవత్సరం రాగానే ఒక రకమైన జ్వరం వస్తుంది పాపకి. ఎన్ని మందులు వాడినా స్వస్థత కలగట్లా. అటే తీసుకెళ్ళారు, ఆ హాస్పిటల్ తీసుకెళ్ళి స్వస్థత కలగట్లా, ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళి స్వస్థత కలగట్లా, ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళి స్వస్థత కలగట్లా. భర్త గారి యొక్క అమ్మా నాన్నలు అంటే ఎవరు? అత్తామామలు. అత్తామామయ్యలు వచ్చి కోడలతో అన్నారంట, ఒక్కసారి నువ్వు అక్కడ తీసుకెళ్ళి తాడు కట్టించకూడదు అనగానే ఆ కోడలు ముఖం ఎర్రగా మారిపోయిందంట. ఎర్రగా మారిపోయి ఇలాగందంట, అత్తయ్యా మీకు నేను ఎదురు చెప్తున్నాను, మామయ్య మీకు ఎదురు చెప్తున్నాను, మీరు నాకు అమ్మా నాన్నలు ఎంతో మీరు కూడా అంతే, కానీ నేను ఎదురు చెప్తున్నా, కానీ మీరు బాధపడకండి. 21 సంవత్సరాలు పిల్లలు లేనప్పుడు ఏ దేవుడైతే నా ఒడిలో ఒక పాపనిచ్చాడో, నేనిప్పుడు అక్కడికి వెళ్తే నాకు సిగ్గుగా ఉంటుంది అత్తయ్యా. ఏ దేవుడైతే నాకు బిడ్డనిచ్చాడో ఆ దేవుడే నా పాపను స్వస్థత పరచగలడు అత్తయ్యా. ఇప్పుడు చెప్పలు కొట్టాల. అత్తయ్య అందంట, ఇంత గొప్ప నమ్మకం నీకు ఏసయ్య మీద ఉంటే అలాగే ముందుకెళ్ళు తల్లి. ఆ మాట అన్న వారం రోజులు గల నా దేవుడు ఆ పాపను స్వస్థపరిచాడు. ఈరోజు నాకు సిగ్గు తోచుచున్నది, నా దేవుడు గొప్పడని చెప్పా, నా దేవుడు అసాధారణమైన కార్యాలు చేస్తాడని చెప్పా, నా దేవుడు మమ్మల్ని కాపాడతాడని చెప్పా. మళ్ళా రాజు దగ్గరికి వెళ్ళి భిక్షాం దేగి అంటే నాకు సిగ్గు తోచుచున్నది. జవాబు రావాలంటే దేవా నీ వైపు నేను తిరుగుతున్నాను ప్రభువా. మన మందిరానికి ఒక అంకుల్ గారు ఆంటీ గారు వస్తున్నారు, 3 పిల్లలు, 32 సంవత్సరాలు అద్దెకు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 32 రోజులు కాదు, 32 సంవత్సరాలు అద్దెకు ఉన్నారు. దేవుడు మహాకృప వలన విజయవాడ పట్టణంలో 3 బెడ్ అపార్ట్మెంట్ కొన్నారు. 3 బెడ్ అపార్ట్మెంట్, 3 బెడ్రూమ్స్ కలిగిన అపార్ట్మెంట్ కొన్నారు. దానికి వెళ్ళి ఓపెన్ చేశాం, అద్భుతంగా ఉంది. కానీ ఆ ఇంటికి అడుగు పెట్టారండి, ఒకడికి బాగుంటే ఇంకొకటి బాగుంది, లాభం ఉంటే నష్టం, నష్టం కలుగుతుంటే లాభం, ఏంటో మొత్తం తారుమారైపోతున్న స్థితి, మొత్తం తారుమారైపోతుంది. అటువంటప్పుడు బంధువులు అన్నారంట, ఈ కిడిగి తీసి ఇడిపెట్టు, ఈ గుమ్మం తీసి ఇడిపెట్టు అన్నారంట. వెంటనే ఈ అంకుల్ గారు అన్నారంట, ఎందుకని, ఆయనకి తెలుసు ఎందుకనో,
ఎందుకనంటే ఈ కిటికీ ఇక్కడ ఉండటం వలన, ఈ తలుపు ఇక్కడ ఉండటం వలన మీకు కలిసి రావట్లా. అందుకే లేకపోతే సొంతిల్లు అద్దెకిచ్చేసి వెళ్ళిపోండి. వెంటనే అంకుల్ గారు తన బంధువు చేపట్టుకొని ఏడుస్తూ అన్నాడంట, 32 సంవత్సరాలు అద్దెకున్నా నాకు ఎవడో సొంతిల్లు ఇవ్వల, దేవుని దగ్గర నా భార్య ప్రార్థన చేసింది, దేవుడా నాకు ఒక మంచి ఇల్లు అయ్యాని. ఆమె ప్రార్థన దేవుడు ఆలకించి కృప కలిగిన దేవుడు 32 సంవత్సరాల తర్వాత 3 బెడ్రూముల అపార్ట్మెంట్ నాకు దేవుడిచ్చాడు. ఏ దేవుడైతే ఇచ్చాడో ఆ దేవుని మీద నమ్మకాన్ని వదిలిపెట్టి ఇటు పెట్టి అటు పెట్టి మార్చితే నాకు సిగ్గుగా ఉన్నది. ఏ దేవుడైతే మాకు ఇల్లు ఇచ్చాడో అదే దేవుడి ఇంటిని ఆశీర్వదించగలడు ఆయన. ఈ నిర్ణయాన్ని తీసుకున్న 6 నెలల కల్లా అదే ఇల్లు దీవెనకరమైన ఇల్లుగా దేవుడు మార్చాడు. వాళ్ళ బిడ్డలకు వివాహాలు జరిగించాడు ఆ ఇంట్లోనే, ఆ ఇంట్లోనే ఘనమైన కార్యాలు జరిగించాడు. దేవాది దేవుడు ఆధారం లేని నిన్ను, ఉద్యోగం లేని నిన్ను, మరణించవలసిన నిన్ను, భార్యాభర్తలు విడిపోవలసిన నిన్ను, ముక్కలైపోవలసిన కుటుంబం నిన్ను, నిలబడితే ఇటువంటి పాడు పనులు చేస్తావా? నా దేవుడు అనేది సిగ్గుతోచుచున్నది నా బిడ్డల పట్ల. నీకు ఒక రోషం కలగాలి, నాకు సిగ్గుతోచుచున్నది నేను చెయ్యను. దేవుని మీద నీకు ఒక గొప్ప నమ్మకం కలగాలి. సృష్టికర్త అయిన మన మందిరానికి ఒక చెల్లి వస్తుంది, ఆమె గురించి సాక్ష్యం చెప్పాను. ఆమె శిరస్సు మీద తల వెంట్రికలు పల్సగా కనబడతాయి, పుర్రె కనబడుతుంది. ఏం కనబడుతుంది? పుర్రె కనబడుతుంది అండి. అటువంటి ఆమె వివాహం కొరకు మందిరానికి వచ్చింది. వాళ్ళమ్మ నాతో ఏమంది తెలుసా, మీ చెల్లికి వివాహం అవ్వాలని ప్రార్థన చేయి బాబు అంది. నేను అనుకున్నా నిండు తల వెంట్రుకలు ఉన్న వాళ్ళకే పెళ్ళవట్లా, ఇక నీకేమైద్దమ్మా అనుకున్నా. దేవుడు అన్నాడు ఎక్కువగా మాట్లాడొద్దు అన్నాడు. మనసులో అనుకుంటున్నా దేవుడు అన్నాడు నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు అన్నాడు. నీ దగ్గరే కాదు వచ్చింది, నా దగ్గరికి వచ్చాడు. ఆమె శిరస్సు మీద నేను చేయించితే ఆమె పుర్రెల తగులుతుంది అంతే. దేవుడి మహాకృప వలన 6 నెలలు కాదు, 2 నెలలు కూడా కాదు, నెల అయ్యే లోపల బట్ట తల ఉన్న భర్త గది వచ్చింది, ఫుల్ తల వెంట్రుకలు. ఆయన వచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఒక్కసారి ఈమెని ఆయన్ని, ఈయన్ని ఆయన్ని చూడగానే దేవుడు అన్నాడు ఇది నా గొప్పతనం. ఆ పాప జీవితం సంవత్సరం బాగా గడిచింది. సంవత్సరం తర్వాత ముక్క చెక్కలైపోతుంది. ముక్క చెక్కలైపోతుండగా ఆమెతో బంధువులు అన్నారంట, నేను ఒక ఉంగరం ఇస్తా, దాని మీద ఈ రాయి ఉంటుంది, ఈ రాయి ఉంటుంది, ఈ రాయి ఉంటుంది, ఈ రాయి ఉంటుంది, ఈ రాయి ఉంటే మీకు కలిసి వస్తుంది. వెంటనే ఆ పాప అన్న మాట ఏంటి తెలుసా తన బంధువులతో, పెద్దమ్మ నాకు ఆ పని చేయడం సిగ్గుగా ఉంది, నన్ను ఎవరు వివాహం చేసుకోరు, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే నాకు వివాహం జరిగించాడు. ఆ దేవుడే నా ఇంటిని మళ్ళా కట్టబోతాడు, నా దేవుడే నా ఇంటిని నిలబెడతాడు, ఆ దేవుడే మా కుటుంబాన్ని నిలబెడతాడు. ఇప్పుడు చెప్పలు కొట్టాలి. ఈమె చెప్పిన ఈ నిర్ణయం, ఈమె తీసుకున్న ఈ నిర్ణయం దేవుని మీద విశ్వాసం ఉంచింది. మనుషుల మీద విశ్వాసం ఉంచాలా, ఆచారాల మీద విశ్వాసం ఉంచాలా, దేవుని మీద విశ్వాసం ఉంచింది. 2 నెలలు తిరిగే లోపల ఆ కుటుంబాన్ని మళ్ళీ ఐక్యపరిచాడు దేవుడు. నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో ఎజ్రా అన్నాడు నాకు సిగ్గుతోచుచున్నది. నాతో పాటు చెప్పండి యేసు నామములో. నా చెప్పండి అమ్మో గడిచేప్పుడు యేసు నామములో నాకు సిగ్గు తోచుచున్నది. హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం ఉంచా, పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిలిన. అంటే నా అర్థం ఏంటి, నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు తొలగిన, ఎవరైతే నీకు పర్వతాలుగా నిలబడ్డారో అవి తొలగిపోయినా, మెట్టలు నీ రాబడి మార్గం కదిలిపోయినా, పోషించేవాణి నీ ఇంట్లో నేనున్నా, నిలబెట్టేవాణి నీ ఇంట్లో ఉన్నా, మహిమ కొరకు నిలబెట్టేవాణి నేను ఇంట్లో ఉన్నా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నజరేయుడైన యేసయ్య నామములో ఈ వాక్కు చెప్తుండగా ఇక్కడ కూర్చున్న 80% మందిలో దేవుడు కార్యం చేస్తున్నాడు.
నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే నా కలిసి వస్తుందా లేదా అని భయపడుతున్న నీతో, నా దేవా నువ్వు ఇచ్చిన వాక్యాన్ని నేను దాయకుండా భయపడకుండా నేను చెప్పానయ్యా, విశ్వాసం నీ మీద వాళ్ళు ఉంచబోతుండగా నజ్జడని యేసు నామములో కొద్దిగా రోజుల్లోనే దేవుని మీద విశ్వాసం ఉంచడం వలన ఉన్న తేడా వాళ్ళ ఇంట్లో కనబడాలి ప్రభువా. ఐశ్వర్యములో తేడా కనబడాలి, ఐక్యతలో తేడా కనబడాలి, బిడ్డల చదువులో తేడా కనబడాలి, గర్భఫలములో అద్భుతం జరగాలి, వ్యాపారములో అద్భుతం జరగాలి, యేసు నామములో అద్భుతం జరగాలి. కన్నులుండి నిన్ను చూస్తున్నవాడు ఆయన, నోరుండి నీతో మాట్లాడుతున్నవాడు ఆయన, చేతులుండి నీకు నిన్ను పట్టుకొని లేపేవాడు ఆయన, కాళ్ళుండి నీ ఇంటి దగ్గరికి వచ్చేవాడు ఆయన, నీతో పాటు ఉండేవాడు ఆయన, నీకు ఒక రోషం కలిగిన కాక విశ్వాస జీవితం. ఆర్ యు రెడీ? దేవుని బిడ్డలారా, ఆ మాట అన్నాడు ఎజ్రా, ఆమేనండి. సింహాసనం మీద ఉన్న దేవుడు కూర్చోలేకపోయాడు. సింహాసనం మీద ఉన్న దేవుడు కూర్చోలేక ఇప్పుడు ప్రయాణం చేయండి అన్నాడు. అయ్యా ఇంకో 25 రోజులు ఉపవాసం ఉంటాయా? చాలా వరకు మన ఉపవాసాల వలన కాదు కార్యాలు జరిగేది. ఉపవాసం ఎందుకని ఉన్నాం తెలుసా? మనం తగ్గించుకోవడానికి. ఇది నా శక్తి వల్ల జరిగేది కాదు, ఇది నా బలం వల్ల జరిగేది కాదు, నీ వల్ల జరుగుతుంది. 3 రోజులు పొడిగిద్దాం అనుకున్నాడంట ఎవరు? ఆల్రెడీ 8 రోజులు ఉన్నాడు, ఇంకొక 3 రోజులు ఉన్నాడు. దేవుడు హ్యాప్ ముందుకెళ్ళను అన్నాడు, ముందుకెళ్ళను అన్నాడు, ముందుకెళ్ళను అన్నాడు. అలా ముందుకెళ్ళండి ముందుకెళ్ళడానికి ఎరుసలేంకి వచ్చారు. పక్కనలు అడుగుతున్నారు, భార్య అడుగుతుంది, ఏమండి మీరు అలాగ అన్నారు, ఎవడు రాలేదంటే నాకే అర్థం కావట్లేదు. ఇది మన ఇంట్లో జరగబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు రెడీ? ముందుకెళ్ళారు. నువ్వు ఏ విషయం కొరకైతే ఈ నెల రోజులు ప్రార్థన చేస్తున్నావో, ప్రార్థన చేసి బాసిపెట్లు వేసుకొని కూర్చోకు, దానికోసం అడుగుపెట్టే దేవుని కార్యం ఏంటో నీ ఇంట్లో నువ్వు చూస్తావంత.